ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో రాబోతున్నాయి. 6 సీట్లకు 7 అభ్యర్థులు పోటీ పడడంతో రసవత్తరంగా ఎన్నికలు సాగాయి. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం కూడా ఎన్నికల్లో ఆధిపత్య పోరాటాన్ని మరింత రగిలించింది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఒక అభ్యర్థికి 16.86 మొదటి ప్రాధాన్యత ఓటు రావాల్సి ఉంది. దీంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా లేక టీఆర్ఎస్ ఖాతాలోనే అది కూడా చేరుతుందా అన్నది ఉత్కంఠను కలిగిస్తోంది. రైట్, అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరుకు సంబంధించి మా ప్రతినిధులు ప్రదీప్, అదేవిధంగా మా ప్రతినిధి మార్గం లక్ష్మీనారాయణ ప్రస్తుతం మంత్రులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ చెప్పండి, మొత్తం మీద ఏ విధంగా టీఆర్ఎస్ ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించిందో, ఆ వ్యూహ ఫలితంగా కనిపిస్తున్నాయా ఎలక్షన్స్ జరిగిన తీరు కానీ ఆ తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? మొత్తం మీద టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఏ విధంగా చూస్తున్నాయి ఇప్పుడు? కిషోర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఖచ్చితంగా 5వ సీట్ని గెలవడం అనేది ఖాయంగా భావిస్తున్నాయి. 5వ సీట్ని గెలవడంలో ఎలాంటి సందేహం లేని పరిస్థితి వల్ల కనిపిస్తుంది. వాస్తవానికి టీఆర్ఎస్కున్న సంఖ్యాబలం 63 మాత్రమే, 22 బీఎస్పీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు, 65కు చేరింది. అయితే ఆ పార్టీకి కాంగ్రెస్ నుంచి 4, అదేవిధంగా టీడీపీ నుంచి 5 ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి 3లో 2 ఎమ్మెల్యేలు ఇలా ఆల్రెడీ టీఆర్ఎస్ మద్దతుగా నిలిచారు. మొత్తం 7 ఓట్ల దూరంలో ఉన్న టీఆర్ఎస్ 5వ అభ్యర్థి నిలబెట్టింది. 5వ అభ్యర్థి నిలబెట్టిన వెంటనే ఎంఐఎం 7, అదేవిధంగా వైసీపీ నుంచి ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా ట్రై చేశారు, అదేవిధంగా నా గవర్నర్ నామినేటెడ్ ఒకరు. ఈ లెక్కన మొత్తంగా 17 ఓట్లు అవసరం ఉండగా 1 ఓటు దూరంలో ఉన్నారు. ఆ 1 ఓటు రూపంలో ప్రస్తుతానికి మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్లో చేరడంతో ఆ 1 ఓటు కూడా పూర్తయినట్టుగా భావించాలి. మొత్తంగా 85 ఓట్లు అవసరమైన దశలో ఆ మిత్రపక్షాలతో కలిపి 85 ఓట్లను సాధించే ప్రయత్నం చేసింది ఆ పార్టీ, సాధించింది. అయితే ఒకరిద్దరు క్రాస్ ఓటింగ్ చేసే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని గ్రహించిన టీఆర్ఎస్ ముందుగానే టీఆర్ఎస్ అధినేత మొన్నటి సమావేశంలో సీరియస్గా హెచ్చరించారు. ఒకవేళ కనుక మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడినా అని నేను చెప్పినట్టు వినకపోయినా ఇంకేమైనా చేసిన అవసరం అయితే నేను మొత్తం అసెంబ్లీని రద్దు చేసి మరోసారి ఎన్నికలకు వెళ్తాను అని చెప్పి ఒక బెదిరింపులోకి దిగారు. ఒక రకమైన భయంతో కూడిన బెదిరింపు అది, దాంతో కొంత కంట్రోల్ అవుతారని భావించారు. ఒకరిద్దరు 3 ఎమ్మెల్యేల వరకు ఆ పరిస్థితికి ఉంటుందని భావించారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భంలో కూడా 2 ఎమ్మెల్యేలు 2-2 సార్లు చొప్పున తప్పులు చేశారు. వాళ్ళందరూ కూడా మరోసారి జాగ్రత్త చేశారు. అయితే వీళ్ళు కొత్త ఒక రకమైన వ్యూహాన్ని పాటించారు. ఉదాహరణకి ఒక్కొక్క అభ్యర్థి, 5 అభ్యర్థులు ఉంటే 5లో ఒక్కొక్క అభ్యర్థికి మధ్య ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఆ టీఆర్ఎస్లో ఉత్సాహం వెల్లువిరుస్తోంది. ఆ టీఆర్ఎస్ సభ్యులంతా కూడా బయటకు వచ్చి ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్టుగా భావిస్తున్నారు. వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ లోపల నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఏజెంట్ల ద్వారా వచ్చి ఉంటుంది. కేకే కూడా వచ్చారు. కేకేతో పాటు మిగతా ఇంపార్టెంట్ లీడర్లు అంతా ఉన్నారు. వాళ్ళంతా విజయోత్సవాలని, విజయ సంకేతాలను చూపిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఆ విజయ సంకేతాలు అలా వాళ్ళు చూస్తుండండి. అయితే వాస్తవానికి టీఆర్ఎస్ పరంగా చూస్తే ఒక కొత్త రకమైన వ్యూహాన్ని పాటించింది. 5 అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లను 17 చొప్పున వాళ్ళకి పంచి 17 గ్రూపులుగా, 17 మంది చొప్పున 5 గ్రూపులుగా తయారు చేసి ఓట్లు ఖచ్చితంగా పడే విధంగా చూసింది. ఎంఐఎం తర్వాత కలిసి వచ్చిన మిగతా వైసీపీ పార్టీల ఓట్ల విషయంలో స్వయంగా హరీష్ రావు వాళ్ళ వెంట ఉండి ఓటు కనువేసి వాళ్ళతో వేయించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది, శిక్షణనిచ్చింది, తర్వాత ఓ క్రాస్ ఓటింగ్ లేకుండా చూసుకుంది, పనిలో పనిగా టీడీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేసింది, ఒకరిద్దరు ద్వారా టీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా, టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా చేసే ప్రయత్నం చేసింది. ఇక అన్ని రకాలుగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీఆర్ఎస్ 5వ సీట్ని గెలిచే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్టుగానే రేవంత్ స్టింగ్ ఆపరేషన్లో రేవంత్ దొరకడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఆ పార్టీ కొంత టీడీపీకి ప్రధానంగా నష్టం చేసినట్టుంది. టీడీపీకి మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు, 5 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మొత్తంగా 15 ఎమ్మెల్యేల ఓట్లు వాళ్ళకు 15 పడినట్లయితే ఆ 15తో కూడా గెలిచే అవకాశం లేదు. ఒకవేళ అక్కడ కూడా ఇంకేమైనా క్రాస్ ఓటింగ్ జరిగితే బంపర్ మెజార్టీతో మొదటి ఓట్ల ప్రాధాన్యతతో గెలిచే విధంగా టీఆర్ఎస్ రకరకాల వ్యూహాలు పండింది. దీంతో కొద్దిసేపటి క్రితం, ఒక అరగంట క్రితం ప్రారంభమైన పోలింగ్ సంబంధించి, ఓటింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి విషయాలు పరిశీలిస్తే కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్
అనుమతి తీసుకొని పోలింగ్ ఓటింగ్ ని లెక్కల్ని కౌంటింగ్ ని ప్రారంభించారు. ఈ కౌంటింగ్ తర్వాత కొద్ది సేపటి క్రితం అంటే మొత్తంగా కొన్ని ఓట్లు చెల్లాయని కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందని రకరకాల దుమారం లేగింది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల ఆనందోత్సాహాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు దాదాపుగా 5 సీట్లు గెలిచినట్టుగానే అర్థమవుతుంది. బహుశా ఈ తెల్లని ఓట్లు తెలియని ఓట్లు ఎన్ని అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎలా గెలిచారనేది బహుశా మరికొంత సమయం తీసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. దానికోసం అంతా బయట వెయిట్ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు మీడియా, మరోవైపు అన్ని పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. కాకపోతే టీడీపీకి సంబంధించిన ఒక విషయంలో మనకు చూస్తే కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా టీఆర్ఎస్ టీడీపీ ఎల్పీలో కొంతకాలం వెయిట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళు పలాయనం చిత్తగిస్తున్నట్టు తెలుస్తుంది, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ లెక్కన వాళ్ళకి ముందే రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న సంకేతం వచ్చినట్టుగా భావించాలి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ 5 సీట్లు గెలుస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అయితే రిజల్ట్ మాత్రం మరికొంత సమయానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక మిగిలిన కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ 18 ఓట్లు, మొత్తం 22 ఓట్లు ఉన్న కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన కారణంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కి 18 ఓట్ల సంఖ్య పరిమితమై ఉంది. ఆ సంఖ్య సరిగ్గా పడి ఉంటే దానికి తప్పనిసరిగా ఆ పార్టీ కూడా ఆ సీట్ని గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే వేమ నరేందర్ రెడ్డి టీడీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థి మాత్రమే కొంత కష్టాల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే ఆ ఆనందోత్సాహాలు చేస్తూ కనిపిస్తున్నారు. బహుశా రిజల్ట్ కోసం మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కిషోర్. రైట్, మనం ప్రస్తుతం మా కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రదీప్ దగ్గరికి వెళ్దాం. ప్రదీప్ చెప్పండి, మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొద్దిసేపు క్రితం వెలువడటం జరిగింది. మొత్తం 6 స్థానాలకు గాను ఊహించినట్లుగానే ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఒక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. రిమైనింగ్ 5 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఈ ఫలితాలను కౌంటింగ్ హాల్లోంచి బయటికి రావడం జరిగింది. ఈ ఫలితాలకు సంబంధించి వెంటనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే 6వ స్థానంలో పోటీ పడినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు టీడీపీ అభ్యర్థి ఇద్దరు మధ్య గట్టి పోటీ జరిగింది. నాటకీయ పరిణామాల మధ్య టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బ్రైబు దీనికి గురయ్యి ఏసీబీ కేసులో ఇరుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ కొంచెం తన మనోస్థైర్యాన్ని కోల్పోతూ వచ్చింది. నిన్నటి నుంచి కనుక చూసినట్లయితే ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం 2 రోజుల క్రితం కూడా టీడీపీకి సంబంధించినటువంటి కృష్ణారావు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా చేరడంతో మహానాడు వేదిక తర్వాత ఆయన వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో దాదాపుగా టీడీపీ ఓటమి అంచున నిలబడింది. చివరి ప్రయత్నంగా అనేక ప్రయత్నాలు చేశారు. అందులోనే భాగంగానే రేవంత్ రెడ్డి ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టే పరిస్థితికి కూడా వెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా టీడీపీ ఓడిపోవడం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి వేమ నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నిలిపిన 5వ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మొత్తం 5 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తున్నట్లుగా గెలుపొందుతూ వస్తుంది. అయితే 5వ స్థానానికి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి 17 ఓట్లు ఏ విధంగా వచ్చాయన్నది మాత్రం మరికొంతసేపు సమయం ఆగిన తర్వాత కానీ దాన్ని జస్టిఫై చేసే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లుగా కనిపిస్తోంది. అలాగే టీడీపీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎంఐఎం పార్టీ ముందు నుంచి అనుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఈ 2 పార్టీలు కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చాయి. సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను బహిష్కరించారు, ఓటింగ్ కి దూరంగా ఉండటం జరిగింది. రిమైనింగ్ వచ్చినటువంటి 17 ఓట్లు 5వ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి 17 ఓట్లలో టీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలం కాక మిగిలిన ఓట్లు ఏ పార్టీ నుంచి వచ్చాయన్నటువంటి అంశాన్ని మాత్రం కొంత బేరీజ్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా కొంచెం మరొక 1 గంట లోపల తెలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది సీక్రెట్ బ్యాలెట్ కావడంతో ఏ ఎమ్మెల్యే ఓటు వేశాడు, ఎవరు అనుకూలంగా వేశారు, ఎవరు వ్యతిరేకంగా వేశారన్న విషయంలో మాత్రం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. కేవలం పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయాలు మాత్రమే వీటిని ధృవీకరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. తప్పితే ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పేటటువంటి అవకాశం లేదు, బహిరంగంగా గుర్తించేటటువంటి అవకాశం లేదు. కానీ టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్పినట్లుగానే తన పంతం నగ్గించుకుంది. తెలంగాణ శాసన మండలికి నిలబెట్టిన 5వ అభ్యర్థిని గెలిపించుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పరువు నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే వలసలు ఎక్కువగా వెళ్ళాయి.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్సీలు వెళ్లారు, అలాగే 4 ఎమ్మెల్యేలు వెళ్లారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఏఐసీసీ నేతలు గులాం నబీ ఆజాద్, వైలార్ రవి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించడం కానీ, ఆ తర్వాత క్యాంపు రాజకీయం నిర్వహించడం ద్వారా కానీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగింది. 18 మంది ఎమ్మెల్యేలతోటి ఈరోజు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి అసెంబ్లీలో ఓటు వేశారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి ఆకుల లలిత గెలిపించుకుంది. టీఆర్ఎస్ పార్టీ 5 అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఒక టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ముందు నుంచి అనుకున్నట్లుగానే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బలం సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ బలం తన వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తక్కువగా ఉండటంతో ఈ పరిణామం జరిగినట్లుగా తెలుస్తోంది. కిషోర్, దీపు, 5వ స్థానం అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే గెలిచారని అనుకుంటున్నారో ఆ అభ్యర్థి గెలుపుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎట్లాంటి డీవియేషన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతుగానే ఉన్నారు. వారు ఈరోజు టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఓటు వేయడం జరిగింది. ఉన్నదల్లా అంశం టీడీపీ. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అనుకూలంగా వేశారు, ఎవరు వ్యతిరేకంగా వేశారనేటువంటి అంశం మాత్రం స్పష్టం కావాల్సి ఉంది. అయితే ముందుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలో చేరడం ద్వారా అప్పటికే టీఆర్ఎస్ బలం కొంత సరిపోయినటువంటి అవకాశం కనిపించింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వటం కానీ, ఎంఐఎం మద్దతు ఇవ్వడం కానీ, ఈ మొత్తం సంఖ్యాబలంతో టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని గెలిపించుకోగలిగింది అని అంటున్నారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి టీడీఎల్పీ నేత ఎర్రబల్లి దయాకర్ రావు ఆరోపిస్తోంది, టీడీపీ ఎమ్మెల్యేలను ముందు నుంచి కూడా కొనుగోలు చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యేలు మా పార్టీలోంచి టీఆర్ఎస్ వైపు వెళ్లటానికి అన్నటువంటి అంశం. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు కొద్దిసేపటి క్రితం. కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి సొంత ఎమ్మెల్యేలే కొంత హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే టీఆర్ఎస్ 5వ అభ్యర్థిని గెలిపించుకోగలిగింది అన్నటువంటి వాదన మాత్రం కొనసాగుతోంది. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ వివరాలు అందించినందుకు. మొత్తం మీద ఫలితాల సరళి, అట్లాగే ఫలితాలు వచ్చిన దాన్ని బట్టి చూస్తే కనుక మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ముందుగా ఊహించినట్టుగా 4 కాకుండా 5వ స్థానాన్ని ఎంతో వ్యూహాత్మకంగా బరిలో దింపింది 5వ అభ్యర్థిని టీఆర్ఎస్. అదేవిధంగా ఆ వ్యూహాత్మక రచనలో భాగంగానే 5 స్థానాలని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకి ప్రాథమికంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలిపారో ఆకుల లలిత ఆవిడ కూడా గెలుపొందారు. అదేవిధంగా ఏదైతే టీడీపీ ఇక్కడ ఎక్కువగా సెట్బ్యాక్ వచ్చింది, టీడీపీకి ఒక స్థానం ఆశించింది టీడీపీ, తన అభ్యర్థులంతా కూడా ఓటు వేస్తారనుకుంది. కానీ నాటకీ పరిణామాల మధ్య నిన్న జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే మొత్తం మీద నిన్నటి నుంచి అట్లాగే మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దీనికి ప్రధానంగా ఊతమిచ్చేట విధంగా కనిపిస్తున్నాయి. ఫలితాలను చూస్తే కనుక 5 స్థానాల్లో టీఆర్ఎస్, అదేవిధంగా 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ. వేం నరేందర్ రెడ్డి టీడీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్సీగా పోటీ చేశారో ఆయన ఓటమి పాలయ్యారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం ఇప్పటివరకు దానికి సంబంధించి లైవ్ ఇప్పటివరకు మనం అయితే చూసాం.